ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. ఇవాళ క్లాస్లో మనము ఎల్బో హ్యాండ్స్ కట్ వర్క్ డిజైన్ని ఇన్విజువల్గా ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. చాలా బ్యూటిఫుల్గా వీడియో ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ హ్యాండ్స్కి ఇక్కడ క్లాత్ వచ్చేసి డబల్ లేయర్గా ఉన్నది. ఇంకా నేను ఒక ఫోల్డింగ్ అయితే పెట్టాను, ఫోల్డింగ్ మన వైపు అయితే ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి బయట వైపు ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. మనము హ్యాండ్ మెజర్మెంట్ ఏ విధంగా అయితే తీస్తామో, అంటే హ్యాండ్ కోసం ఏ విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా క్లాత్ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట, సరేనా? అయితే కొద్దిగా హ్యాండ్ మెజర్మెంట్ పెట్టేటప్పుడు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు కిందకి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, ఆ విధంగా మనం నీట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఆది బ్లౌజ్లో హ్యాండ్ మెజర్మెంట్స్ అయితే మనం తీసుకుందాము. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి షోల్డర్ దగ్గర నుండి ఎల్బో హ్యాండ్స్ అయితే ఇవి వస్తాయి. షోల్డర్ దగ్గర నుండి కింద వరకు మనకు 11.5 ఇంచీలు అయితే ఉంది. ఈ 11.5 ఇంచీలని మనము 1 ఇంచ్ ఖర్చు పెట్టేసి 12.5 ఇంచీలకి మనం నార్మల్గా తీసుకుంటాం. పైనకు 1/2 ఇంచ్, కిందకు 1/2 ఇంచ్ ఖర్చు అయితే సరిపోతుంది. కానీ ఇక్కడ ఎక్స్ట్రా నేను 1/2 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. మనకు కట్ వర్క్ డిజైన్ కాబట్టి 1/2 ఇంచ్ అంతా ఎక్కువే తీసుకోవాలి. తర్వాత డిజైన్ మొత్తం హ్యాండ్ కంప్లీట్ అయిన తర్వాత మనం తర్వాత ఎక్కువ ఉంటే అప్పుడైతే కటింగ్ అయితే చేసుకోవచ్చు, సరేనా? కాబట్టి 11.5కి 12.5 కాకుండా 13 ఇంచీలకి అయితే నేను పైన మార్క్ చేశాను. అటు చివర ఈ చివర మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే తీసేసుకుంటున్నాను. అలానే ఆమ్ డౌన్ వచ్చేసి మనకి 3.5 ఇంచీలకి అయితే ఆ చివర ఈ చివర మార్కింగ్ చేసి ఒక లైన్ అయితే మనము తీసేద్దాం. అలా తీసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసింది, ఆమ్ డౌన్ వచ్చేసింది. ఇంకా 2 కొలతలు ఏంటంటే హ్యాండ్ లూజు, ఆమ్ హోల్ లూజు. ఈ 2 కొలతలు మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ లూజ్ అయితే ఫస్ట్ అయితే చూద్దాము. ఉల్టా చేసి ఖర్చుతో కలిపి అయితే నేను తీసుకుంటున్నాను. ఖర్చుతో కలిపి మనకి 7.5 ఇంచీలు ఉంది. 7.5 ఇంచీలకి అయితే మనము మార్కింగ్ అయితే చేసుకుందాము. 2 ఇంచీలు ఖర్చు అయితే ఉందన్నమాట. ఇక్కడ ఆమ్ హోల్ లూజ్ కూడా నేను షోల్డర్ కుట్టుల దగ్గర నుండి మన సంఖ దగ్గర ఖర్చు వరకు కంప్లీట్గా తీసుకుంటే 10.5 ఇంచీలు అయితే మనకు వచ్చింది. 10.5 ఇంచీలకి మనం 1/2 ఇంచ్ అంత ఎక్కువే పెట్టాలి, సరేనా? ఆమ్ లూజ్లో 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసి 2 ఇంచీలు ఖర్చుకైతే కింద పైన మార్క్ చేసుకుంటున్నాను. అంటే మనకు 11.5 ఆమ్ హోల్ లూజ్ వచ్చింది కదా, 11 ఇంచీలకు మార్క్ చేసుకున్నాను. 11 ఇంచీల్లో 9 ఇంచీలకి మార్క్ చేశాను 2 ఇంచీలు ఖర్చు. ఇక్కడ షోల్డర్ దగ్గర 1.5 ఇంచీకి మార్క్ చేసి అక్కడ నుండి రౌండ్ తీసేద్దాము. లోతు 1/2 ఇంచ్ పెట్టేసి లోతు కూడా మనమైతే తీసేద్దాం. అంతే, ఎల్బో హ్యాండ్స్ కటింగ్ అనేది మనకు కంప్లీట్ అయితే అయిపోయింది. అలానే హ్యాండ్ లూజ్ అయితే నేను చూసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసేస్తే అయిపోదు, ఒకసారి హ్యాండ్ లూజ్ కుట్టుల వరకు ఎంత ఉంది, ఆమ్ హోల్ లూజ్ కుట్టుల వరకు ఎంత ఉంది అని 1-2 సార్లు అయితే చూసుకోండి, సరేనా? 11.5 హ్యాండ్ పొడవు అయితే మనం 13 ఇంచీలు అయితే పెట్టామో అది కూడా గుర్తయితే పెట్టుకోండి. ఆమ్ హోల్ లూజ్లో కూడా 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టాము ఆది బ్లౌజ్ కంటే, సరేనా? ఈ విధంగా హ్యాండ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా, హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. సెంటర్ పాయింట్ ఒక కట్టించుకుంటే సరిపోతుంది. తర్వాత మధ్యలో మనము ఆమ్ హోల్ లూత్ అయితే బ్లౌజ్ అంటే హ్యాండ్ స్టిచ్ అయ్యాక మనమైతే చూద్దాము. ఇప్పుడైతే మనము స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోద్దాము. కటింగ్ చాలా ఈజీగా తెలుసుకున్నాం కదా, స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా తెలుసుకుందాము. లైనింగ్ మనకి హ్యాండ్ ఎల్బో హ్యాండ్ ఎంత అయితే ఉంటుందో అంత నేను బ్లౌజ్ క్లాత్ను కూడా తీసుకున్నాను. బార్డర్లో వచ్చింది మనకి బ్లౌజ్ క్లాత్. అలానే క్యాన్వాస్ పేపర్ ఒక చిన్న ముక్క, అలానే క్యాన్వాస్ పేపర్కి తగ్గట్టుగా లైనింగ్ కూడా నేను తీసుకున్నాను. ఇక్కడ పొడవు వచ్చేసి పొడవు వెడల్పులు వచ్చేసి 1.5 ఎత్తు అయితే తీసుకున్నాను. లూజ్ అయితే క్యాన్వాస్ మనకి హ్యాండ్ లూజ్ అయితే ఎంతైతే ఉందో అంత అయితే తీసుకున్నాను. డబల్ లేయర్గా పెట్టి చూసుకుంటున్నాను, సరేనా? అంతైతే సరిపోతుంది. ఇప్పుడు దానికి తగ్గట్టుగా లైనింగ్ కూడా నేనైతే తీసుకున్నాను. ఇది డబల్ లేయర్గా మనం క్యాన్వాస్ అయితే పెట్టాం కదా, ఫస్ట్ మనమైతే 1/2 ఇంచ్కి అయితే కిందకి 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి నేను ఒక లైన్ అయితే తీసుకుంటున్నాను. టోటల్గా 2.5 అయితే నేను తీసుకున్నాను, సరేనా? అలా ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు నేను ఇక్కడ విక్స్ బాటిల్ చిన్నదైతే ఉంటుంది కదా, అదైతే నేను తీసుకున్నాను. తీసుకొని రౌండ్గా నేను మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. పైనకు లైన్ తగిలేటట్టు, అలానే పక్కకు లైన్ తగిలేటట్టు చూడండి. ఆ విధంగా చూసుకొని ఇంకొక రౌండ్ అప్పించుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని రౌండ్స్ మనం తీసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ పెద్దవి చిన్నవి కావాలంటే బాటిల్ మూతల సైజులో చేసి కొద్దిగా పెద్దగా చిన్నగా చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కిడ్స్కి మీరు కుట్టాలి అనుకుంటే సిరప్ బాటిల్ మూతలు అయితే చిన్నగా ఉంటాయి కదా, అలా చూసుకోండి. చూసుకుంటే చూడండి, ఆ మనకి
ఆ రౌండ్ అప్ మధ్యలోకి అయితే హ్యాండ్ డిజైన్ అయితే వస్తుంది, అక్కడ వరకు అయితే వస్తుంది. సరేనా, ఒక లైన్ అయితే తీసేసుకుంటున్నాను. అయితే కింద కుట్టుల్లోకి కూడా మనకు కావాలి కదా, కాబట్టి కుట్టుల్లోకి కూడా ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఎక్స్ట్రా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మనము కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. పైనకు వచ్చేసి మనం రౌండ్లు అయితే ఇచ్చిపోయినాం కదా, పెన్నతో మార్కింగ్ అయితే చేసాం కదా, ఆ మార్కింగ్ విడిచిపెట్టి ఆ ఎక్స్ట్రా ఉన్నదంతా మనము కటింగ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. అలా కటింగ్ చేయకుండా మనం కుట్టాలి అనుకుంటే మనకు మార్కింగ్ పైన లైన్కే కనిపిస్తుంది, కింద లైన్కి కనిపించడం లేదు. కాబట్టి మళ్ళీ ఒకటి పెద్దది ఒకటి చిన్నది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇలా కట్ చేసుకోమంటే కింద పైన మనకి సమానంగా వస్తుంది. అందుకే నేనైతే ఇక్కడ కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. అలా చేసుకున్న తర్వాత మనకైతే సూపర్ అయితే వచ్చింది, మంచి షేప్ అయితే వచ్చింది. చూసారా, రౌండ్ షేప్ అనేది వచ్చింది. మనం ఇందులోనే కాదు, కుట్టేటప్పుడు కూడా రౌండ్ షేప్ అనేది తీసుకురావాలి. సరేనా, ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కింద పెట్టేసి మనము ఐరన్ చేసుకోవచ్చు. లైనింగ్కి మనం ఈ పేపర్ క్యాన్వాస్కి ఐరన్ అయితే చేసుకోవచ్చు. లేదు ఐరన్ ఎందుకు అని చెప్పేసి నేనైతే కుట్టేస్తున్నాను. ఒక కుట్టు అయితే రౌండ్గా నేనైతే కుట్లు వేసుకుంటున్నాను అండి. ఈ కుట్టు నార్మల్గా మనం కొంచెం అటుగా ఇటుకు వచ్చినా ఏం ప్రాబ్లం అయితే లేదు, కొద్దిగా ఎక్కువ తక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు. మనం బ్లౌజులో పెట్టి కుడతాం చూడండి, ఆ కుట్టు మాత్రం మంచి రౌండ్ షేప్ అనేది రావాలి, అదైతే మనము చూసుకోవాలి. ఇప్పుడు లైనింగ్లో పెట్టేసి రౌండ్ షేపులు అన్నీ నేనైతే కుట్టేస్తున్నాను కదా. అలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నేనైతే కటింగ్ చేసుకుంటున్నాను. అలా కటింగ్ చేశాక ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ సీదాలో పెట్టాను, దానిపైన లైనింగ్ పెట్టాను. సరేనా, అన్ని సైడ్లు కరెక్ట్గా సరిపోయేటట్టు అయితే పెట్టేసుకుంటున్నాను. అలా పెట్టేసుకొని ఇప్పుడైతే పిన్స్ అయితే మనం పెట్టుకుందాం. చూడండి, ఇటు సైడ్ అయితే ఉల్టా ఉంది, నేనైతే సీదా సైడు లైనింగ్ అయితే పెట్టాను, ఎందుకంటే మనకి ఇన్విజిబుల్ తిరగేయాలి కాబట్టి. సరేనా, ఇప్పుడు వచ్చేసి నేను పిన్స్ అయితే పెట్టేస్తున్నాను, అటు సైడు ఇటు సైడు మనకి లైనింగ్ జరగకుండా. అలా పిన్స్ పెట్టాక ఇప్పుడు దీనిపైన వచ్చేసి చూడండి, ఇక్కడైతే నాకు కొంచెం అంత లైనింగ్ అయితే ఎక్కువైతే ఉంది, కాబట్టి ఆ లైనింగ్ అనేది నేను కటింగ్ చేసుకుంటున్నాను. సమానంగా వస్తే మనకు బాగుంటుందని ఇప్పుడు ఈ లైనింగ్ పైన వచ్చేసి నేను ఈ కట్ వర్క్ డిజైన్ అయితే పెట్టేస్తున్నాను. పెట్టేసి ఎడ్జులు కరెక్ట్గా చూసుకోవాలి, ఎడ్జుల్లోకి మనకు ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉండేటట్టే చూసేసుకోవాలి. అలా పెట్టేసిన తర్వాత నేను పిన్స్ కూడా యూజ్ చేసుకుంటున్నాను, కదలకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనము నీట్గా కుట్టాల్సి అయితే ఉంటుంది. ఈ కుట్టు మాత్రము మంచి రౌండ్ షేప్ వచ్చేటట్టు అలా కరెక్ట్గా మనకి కరువులు అయితే ఉన్నాయి చూసారా, మూలలు, ఆ మూలల్లో కూడా కరెక్ట్గా 1/2 ఇంచ్ రావాలి. ఈ ఉబ్బుల్లో కూడా 1/2 ఇంచ్ రావాలి. సమానంగా ఉండేటట్టు చూసుకొని జాగ్రత్తగా నెమ్మదిగా కుట్టండి. ఒకసారి మీకు ఏమైనా అటు ఇటు ఏదైనా అవుతుంది అంటే బయటికి కుట్టు వెళ్ళిపోవడం అలా అవుతుంది అంటే రెండోసారి అయినా సరే నీట్గా కుట్టుకోవాలి. ఒకసారికి నీట్గా రాకపోతే రెండోసారి కూడా నీట్గా కుట్టేస్తే మనకి అయిపోతుందన్నమాట. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన వీడియో. ఇక్కడైతే మనమైతే ఒక కుట్టు అయితే కుట్టేసాం కదా, నేను బయట నుండి కూడా చూసుకుంటున్నాను ఏమైనా కుట్టు మనకి బయటకు ఏమైనా వచ్చేసిందా ఏంటా అని ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి. లేదంటే ఇలాంటి మోడల్స్ కుట్టడం కొద్ది కష్టం, మళ్ళీ ఇప్పడం మరీ కష్టం. ఆ బ్లౌజ్ క్లాత్ కూడా పీక్కుపోయినట్టు అలా అయిపోతుంది. ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా అలా మనకి ఆ లోపల ఉన్న క్లాత్ అంతా నేను కటింగ్ చేసుకున్నాను. అక్కడ మూలల దగ్గర వచ్చేసి ఒక మనకి చిన్నగా ఉంటుంది, ఆ చిన్నగా కూడా మనం కటింగ్ అయితే చేసుకోవాలి, కుట్టు తెగకుండా కటింగ్ అయితే చేసుకోవాలి. సరేనా, ఇప్పుడు లైనింగ్ని పక్కకు తీసుకొని మనం ఆ ఉబ్బులన్నింటినీ ఇలా చేతితో ఇలా అంటే మనకి బయటకు అయితే ఈ షేప్ అనేది నీట్గా మనకి కట్ వర్క్ షేప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇలా అనేటప్పుడు మీరు ఒకవేళ కుట్టు మీరు ఏదైనా తేడాగా వేసి ఉంటే మనకు అక్కడ ఓపెన్ అయితే అయిపోతుంది. అలా ఓపెన్ అయిందంటే మళ్ళీ ఉల్టా చేసి మళ్ళీ నీట్గా లోపలికి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది మనం ఖచ్చితంగా. అందుకే నేను 1/2 ఇంచ్ అయితే వదలాలి అని అయితే నేను చెప్తున్నాను. 1/2 ఇంచ్ కానీ మనం వదిలినట్టుంటే మనకి నీట్గా అయితే డిజైన్ షేప్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి, ఆ విధంగా నీట్గా మనం చేతితో ఇలా బయటకు అనేసి ఇప్పుడు ఈ విధంగా తీసి నీట్గా సర్ది పెట్టుకుంటే మనకి కట్ వర్క్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సరేనా, కరెక్ట్గా షేపులు కూడా మనకి రౌండ్ షేప్ వచ్చేటట్టు నీట్గా మనమైతే చేసేసుకోవాలి చేతితో లోపల క్లాత్ ఇల్లుంటే. లేదు మనం చిన్న పుల్లతో అయినా సరే బయటికి నీట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి.
అలా చేసుకున్నాక ఆ ఎడ్జులో చివరి ఎడ్జులో నేనైతే ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా వేయడం వల్ల నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది, షేప్ కూడా చాలా ఉబ్బెత్తుగా లేకుండా నీట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా మనము ఒక కుట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సైడ్స్ మొత్తము నేనైతే జాయింట్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను అనమాట. అలా వేసాక లోత్ తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈ బ్లౌజ్ కట్ వర్క్ డిజైన్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ రౌండ్లోను ఫ్రంట్ సైడ్ రౌండ్లోను నడుము దగ్గర ప్రతి దగ్గర కూడా వచ్చిన బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఇంకొకసారి అయితే మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.